Gandhi Bhavan lo AICC adhikara pratinidhi Madhu Yashki maatladutunnaru ippudu live chuddam. Gangadhar migitha vallatoti maatladinattu maaku samacharam vachindi. Ninna polling rojuna Rohit Reddy gar paina, Ratnam gar paina, Vamshi Chandi gar paina daadulu jaragadam అత్యంత దారుణం. నాలుగున్నర సంవత్సరాల నుంచి అప్రజాస్వామికంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలను దోచుకుంటూ కాలం వెళ్ళబుచ్చిన కల్వకుంట్ల కుటుంబంకి కాలం చెల్లినట్టుగా నిన్నటి పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఇలాంటి దాడులు జరగడం అత్యంత దారుణం. తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న ఈ తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చినాక తిరిగి ప్రజాస్వామ్య ముసుగులో గడుల పాలన తీసుకొచ్చి తెలంగాణ ఆస్తులను దోచుకుంటూ ముందే 9 నెలల ముందే వచ్చినందుకు తెలంగాణ ప్రజలు సంతోషించినట్టుగా కనబడతా ఉంది. మేము యావత్తు తెలంగాణ రాష్ట్రం తిరిగినాం. ముఖ్యంగా ప్రజాకూటమి ఏర్పడినాక సోనియా గాంధీ గారి యొక్క మేడ్చల్ సభతోటి ప్రజలలో ప్రజాకూటమికి ఒక స్పందన, యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా కనబడింది. రాహుల్ గాంధీ గారి సభలకి అటు తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, ఎల్ రమణ గారు, కోదండరామ్ గారు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజాయుద్ధ నవకగా 46 సంవత్సరాలు మావోయిస్ట్ జీవితంలో మానవీయ ఆలోచనతోటి ఉన్న గద్దరన్న గారు రాజ్యాంగాన్ని నమ్మి మొట్టమొదటిసారి ఓటింగ్లో పాల్గొనడం, మందకృష్ణ మాదిగ గారిని కూడా ప్రశ్నించేందుకు అరెస్టు చేస్తే ఇవాళ మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కొరకు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కాపాడడానికి కొరకు కూడా ప్రజాకూటమి తరఫున వారు ప్రచారం చేయడం, ఈ విధంగా అన్ని వర్గాలకి అన్ని కులాలకి ప్రాతినిధ్యంగా ప్రజాకూటమి ఏర్పడడం సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన జరిగిన మహాసభలకి అత్యంత ప్రజాదరణ కనబడినట్టుగా కూడా మాకు కనబడింది. ప్లస్ నిన్న ఓటింగ్ సరళి కూడా చూస్తే తెలుస్తా వచ్చింది. అది టీఆర్ఎస్ పార్టీ పక్క ప్లాన్ ప్రకారంగానే ఓటమి భయంతోనే ఈ దాడులు చేసినట్టుగా కనబడతా ఉంది. సర్వేలు ఒకసారి మీరు గమనిస్తే గతంలో ఎన్నోసార్లు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కూడా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలపై ఎప్పుడు ఆధారపడదు, యాక్సెప్ట్ చేయదు. మాకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా కూడా గతంలో ఎన్నో ఈ నేషనల్ ఛానల్స్ కూడా బీహార్ ఎన్నికలు చూసినా కూడా నెండి టీవీ సర్వే తప్ప వచ్చినది. ఇటు ఇండియా టుడేది మీరు గమనిస్తే కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పుదేలింది. మరొకప్పటి మంచి మిత్రుడు, తర్వాత తెలంగాణ ఉద్యమ క్రమంలో మేమిద్దరం బద్ద శత్రువులాగా అతను సమైక్య ఆంధ్ర కొరకు, నేను తెలంగాణ కొరకు పోరాటం చేసినాం, లగడపాటి రాజగోపాల్ గారు నేను కానీ, కానీ అతనికి నేను వ్యక్తి రాజకీయంగా వ్యతిరేకత ఉన్నా ఒక పర్సనల్గా ఎప్పుడు మేము విభేదించలే. కానీ తెలంగాణ ఉద్యమ క్రమంలో లగడపాటి పైన ఎన్నెన్ని మాటలు మాట్లాడి కానీ లగడపాటితోటి వ్యాపారంగా అన్యోన్యంగా మెరుగుతూ తెలంగాణ ఆస్తులు దోచుకున్న మంత్రి కేటీఆర్ యొక్క అసలు కథ బయటపడింది వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్ మీరు గమనిస్తే కూడా. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రం ఇదే కల్వకుంట్ల తారక రామారావు ఎగిరెగిరి గంతులు వేసినాడు, యో యా బ్రో అనుకుంటూ మాట్లాడినాడు. వ్యతిరేకంగా వచ్చే వరకు మాత్రం లగడపాటి రాజగోపాలిని అయ్యా, కొడుకు, కూతురు, అల్లుడు, వినోదంగా మాట్లాడే ఎంపీ వినోద్ గారు,
ప్రతి ఒక్కరు కూడా దాడి చేయడం అంటేనే అర్థమవుతున్నది. ఎందుకు వీళ్ళింత వణుకుడు పడుతుంది వీళ్ళకి? లగడపాటి సర్వే మీద ఎందుకంత దడుచుకుంటున్నారు? సో కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని నమ్మింది, ప్రజల స్పందనని నమ్మినది. నిన్న ఓటింగ్ సరళి నిజామాబాద్ జిల్లా చూస్తే కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టున్నాయి. వరంగల్, అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా, అంటే గతంలో మాకు జీరో వచ్చిన జిల్లాలో కూడా ఇవాళ 60% పైననే కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి గెలుచుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సరళి ఫలితాల సరళిలో ఒకసారి గమనిస్తే, తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అటు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకనంటే గత 4.5 సంవత్సరాలలో ఇటు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, చంద్రశేఖర్ రావు గారి యొక్క ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రక్రియలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అత్యంత అవినీతికరంగా ప్రజలను మభ్యపెడుతూ ఈ ఎన్నికలలో అత్యంత అవినీతికి పాల్పడుతూ కొన్ని చోట్ల 3,000 రూపాయల వరకు కూడా ఓటర్కి ఇస్తూ కోట్లాది రూపాయలు